మొన్న 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 లలితు శ్రీనివాస స్వామిజీ అక్కడ ధర్నా చేశారు ఆ గేటు దగ్గర వీళ్ళు అక్కడ గేటు దగ్గర ధర్నా చేస్తుంటే ఓ బండి లోపలికి వెళ్ళిపోతుంది ఏహో నా కాపరి అటు తినేది ఎవరు సొమ్ము వెంకటేశ్వర సొమ్ము దూరేది ఏహో కొంప ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను చెప్పి చెప్పాల్సిపోతున్నాను ఇప్పుడు క్రైస్తవుల దేవుడు చవట కాబట్టి వీళ్ళకి పేరు పెట్టలేడు సరే ఇప్పుడు దీని కూడు కూడా పెట్టలేడు కూడు పెట్టలేడా కూడి పెట్టలేదు కదా గుళ్ళో చేసేది ఇప్పుడు మనం ఎవరైనా నికాస్ అని హిందువు నువ్వు బోటి తీసేసి చర్చిలో చేయంటే అక్కర్లేదంటావు వాడు వాడు హిందువునని చెప్పి అందులో జాయిన్ అయ్యి వాళ్ళ దేవుడు కూడు పెట్టట్లేదు కాబట్టి గుళ్ళో పనిచేసేదాడు టీటీడీలో పనిచేసి గుళ్ళో పనిచేసి ఆ తింటే ఓకేనా ఇప్పుడు దేవుడిని మీకు అర్థమైనా చెప్తాను చెప్పండి ఆయన పేరు ఎలవి సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాక ఒక ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఒక అధికారి ప్రధాన అధికారి ఓకే అంతకుముందు ఆయన తెలుసు కదా గుర్తుకొచ్చి చెప్పండి వారు కొత్త ప్రభుత్వం వచ్చాక ఓ అనౌన్స్మెంట్ చేశారు ఏమని మేము టీటీడీ ఎంప్లాయీస్ని చెక్ చేయడానికి వెళ్ళకు వస్తాము వాళ్ళు హిందువులా కాదా అని చెక్ చేస్తాం అన్నారు తర్వాత టీవీలో న్యూస్ వచ్చింది ఆయన కూడా అది చూసి ఓ అని ఇంటికి వెళ్ళిపోయారు అంటే ఆయన ఆయన చెక్ చేసే లోపల ఆయన కిక్ చేసారు ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇది నా సెల్ ఫోను ఎవడో జేబులో పెట్టుకున్నాడు నేను చూశాను ఇక్కడ మీ జేబులు చెక్ చేస్తాను అని అన్నాను మీ దగ్గర ఫోన్ లేదనుకోండి ధారాళంగా చేతులు ఇలా పైకెత్తి చెక్ చేసుకోండి అంటారు ఉన్నప్పుడు ఏం చేస్తారు నువ్వు ఎవడరా నన్ను చెక్ చేయడానికి అంటారు సేమ్ వీళ్ళు దొంగలు కాబట్టి కదా ఆయన పాప ఆయనకి ఉద్యోగం పోయిందని టీవీలో చూసి తెలుసుకున్నారట ఓకే ఇప్పుడు ఆయన చెక్ చేయనిచ్చుంటే వాళ్ళకి నిజాయితీ ఉందని అర్థమయ్యేవి కదా సో ఎవరో ఒక పాస్టర్ ఎవరో పావులు కదిపారంట సో ఆయన అక్కడి నుంచి పంపించేసారు పాస్టర్ అదేంటంటే పాస్టర్ల జీతాలు ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు పావులు కదపకూడదా పాస్టర్లు జీతాలు జీతాలు ఇవ్వడం ఏంటి అంటే మరి గుళ్ళో డబ్బులు అన్ని మరి ఏం చేయాలి సార్ ధర్మనాశనానికి వాడాలి కదా ప్రపంచంలో ఇంకో దేశం చూపించండి ఎక్కడన్నా పాస్టర్ల జీతాలు ఇచ్చే దేశం అదే లేదు మరి ఎక్కడుంది అది ద ఓన్లీ వన్ స్టేట్ బిగ్గెస్ట్ బెగ్గింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ సోర్స్ ఏముంది గుల్లో గుళ్ళో డబ్బులేనా మెయిన్ చెప్పండి గుళ్ళో డబ్బులేగా గుళ్ళో డబ్బులు ఎత్తి దొంగలకి ఇచ్చేది లాస్ట్ టైం మనం మాట్లాడితే కూడా మన ట్రోల్స్ కూడా జరిగినాయి శ్రీవాణి ట్రస్ట్ ఫోన్ చెప్పండి శ్రీవాణి ట్రస్టు గత నాలుగేళ్ళుగా వందల కోట్లు వసూలు చేసింది వ్యాపారం చేసి ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో దిగు తిరుపతిలో అక్కడే కౌంటర్ ఉంటుంది శ్రీవాణి ట్రస్ట్ పదివేల ఐదు వందలు ఇప్పుడు పొద్దున దర్శనం ఫుల్ వ్యాపారం మరి అక్నాలజ్మెంటు పదివేల రూపాయలు సరే ఇస్తే ఏంటి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా చెప్పు ఏదో ఆరు వందల గుళ్ళు కట్టేవన్నారు ఏ చూపించి ఒక ఆరు గుళ్ళు నువ్వు చర్చి నుంచి రూపాయి తేలావుగా మసీద్ నుంచి రూపాయ తేలావుగా వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి మొన్నే ఆ జాతరకి పద్దెనిమిది కోట్లు ఎంతో మేము మా దేశంలో మా వెళ్తుంటే ట్యాక్సులు కడుతూ మళ్ళీ ప్రతి గుడి ట్యాక్స్ కడద్ది తెలుసా గవర్నమెంట్కి మసీదు నుంచి ఏరావు అదే అదే మన పాత బస్తీలోకి వెళ్ళు కరెంటు బిల్లు అడిగితే కొట్టారు మన పెద్ద ముఖసారేమో వాళ్ళకి గుడి భూములు ఇచ్చేస్తాడు మొన్న ఏదో పోస్ట్ చూశాను ఎంతవరకు నిజమన్నా తెలీదు అప్పట్లో మన్మోహన్ సింగ్ ఇప్పుడు కేసీఆర్ అనుకుంటున్నారు అప్పుడు మన్మోహన్ సింగ్ ఇప్పుడు కేసీఆర్ మన్మోహన్ సింగ్ అలాంటి డైలాగ్ ఒకటి వాడాడు ఈ దేశంలో ప్రతి ఉంది పేపర్ కటింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ దేశంలో ప్రతి ఒండరి మీద హక్కు ప్రతి భారతీయుడిది అంటే వాడు అన్నం తిన్నట్టు కానీ ఏమన్నాడంటే ఈ దేశంలో ప్రతి ఒండరి మీద మొదటి హక్కు ముస్లింది అన్నాడు అయి ఏం తింటారో నాకు అర్థం కాదు అసలు అక్కడ ఎక్కడో అమెరికాలో వచ్చేది ఎక్కడ కూడా ఇలాంటి డైలాగ్ మన పెద్ద ముఖసారు వాడాడు అని విన్నా తెలంగాణ కోసం చచ్చిన వాళ్ళు ఒక్క ముస్లిం లేడు శ్రీకాంతాచార్య చచ్చిపోయాడు యాదా చచ్చిపోయాడు ఇంకోటి చచ్చిపోయాడు పన్నెండు వందల మంది చచ్చిపోయాడు ఒక క్రిస్టియన్ లేడు అది అసలు అసలు వీళ్ళు వాళ్ళ సంఖ్య ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాదు ఈ వీడియో చూశాను ఇవాళ నిన్న ఎక్కడ ఖాళీ జాగాలంటే అవన్నీ ఒక భూమికి ఇచ్చేస్తారట పెద్ద ముక్సారు వాళ్ళకి జుడిషియల్ అధికారులు కూడా ఇస్తారట అసలు సెక్యులర్ అంటే ఏంటండి క్రిస్టియన్స్కి ముస్లింస్ సంఖ్య నాగడవా గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడమా సో మన దేశాన్ని రెండు మూడు ముక్కలు చేసిన పార్టీ ఒకటి ఉంది ఏ పార్టీ సార్ అది ఈ దేశాన్ని పాకిస్తాన్గా ఈ దేశాన్ని బంగ్లాదేశ్గా విడగొట్టించిన పార్టీ వాళ్ళు ఆ అనౌన్స్మెంట్ చేశారు అది ఒక ఛానల్లో వచ్చింది ఏమైనా అంటే నేషనల్ మీడియా అది నేషనల్ మీడియా ఇంగ్లీష్లో సో ఏంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ ట్వంటీ ల్యాక్స్ ఫర్ ఈచ్ ముస్లిం యంగ్స్ యంగ్స్టర్స్ ముస్లిమ్స్ కోసమే హాస్పిటల్స్ ఇంకా ఇంకా చాలా ఇచ్చారు కదా ముస్లింస్ కోసం మాత్రమే హాస్పిటల్ ముస్లింస్ కోసం ముస్లిం యూత్స్కి ఇరవై లక్షలు ఇవ్వడం ఇంకా మొత్తం మొత్తం ప్రయారిటీ టు ముస్లింస్ అనమాట అంటే తెలంగాణ గవర్నమెంట్లోనా తెలంగాణలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారట వాళ్ళు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారట వాళ్ళు వస్తే అలా ప్రపంచ దేశం అంతా చేస్తారట మణిపూర్లో జరుగుతున్న ఇష్యూని దేశ ఇష్యూగా అది అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు జరిగింది ఎప్పుడు విభజన ఎప్పుడు దానికి ఆ రెండు ప్రాంతాల వారికి ఇప్పుడు జరిగిందా ఈ మధ్యలో ఈ ఉన్న ప్రభుత్వం నిప్పు రాజేసిందా లేకుంటే ముందే ఉందా ఇది చూడండి ఏదైనా ఒక సమస్య కనబడినప్పుడు మాత్రం ఎవరున్నారో వాళ్ళ మీద తోయడానికి లేదు ఆ సమస్య మూలం ఎవరు ఎలా వచ్చింది మనం చూడొచ్చు ఎటువంటి అధికారాలు ఎవరెవరికి ఇవ్వబడింది అసలు నాగా ఆ ప్లేస్ పేరు నాగాల్యాండ్ మణిపూర్ అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం రైట్ ఈ ఏడింటినీ ఏమంటారు సెవెన్ సిస్టర్స్ నాగా సాధువులు ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని నాగాల్యాండ్ అన్నారు అలాంటి చోట అసలు నాగా నాగా సాధువులు రాకుండా వాడు రూల్ తీసుకొచ్చాడు నాగాల్యాండ్లు నాగ చదువులు లేకుండా నెహ్రూ టైంలో ఎన్ని వేల మందిని సార్ అప్పుడు చంపింది చాలా కొన్ని వేల మందిని ఎందుకు అంటే నెహ్రూ యొక్క బయోగ్రఫీలో అతను రాచుకున్నాడు ఇప్పటికీ మనం చూడొచ్చు ద డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఏమనంటే బై ఎడ్యుకేషన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ By culture, I am a Muslim. Unfortunately, I born as Hindu.